బత్యాల చెంగల్రాయుడు టీడీపీ సీనియర్ నేత, కడప జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకుడు, ప్రస్తుతం రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్. ఈ నియోజకవర్గానికి సమీపంలోని రైల్వే కోడూరు స్వస్థలం. రాజంపేట రైల్వే కోడూరులో బలమైన సామాజిక వర్గం అండదండలున్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజారెడ్డితో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. రాజారెడ్డితో గొడవ పడి ప్రాణాల మీద కూడా తెచ్చుకుని బతికి బయటపడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి వైఎస్ కుటుంబంతో సఖ్యత ఏర్పరచుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీకి కేటాయించడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. రైల్వే కోడూరులో టీడీపీ తరపున పనిచేశారు. 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి అనివార్య పరిస్థితుల్లో బరిలో దిగాల్సి వచ్చింది. ఆ ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. రాజంపేటలో బలిజే సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో బత్యాల చెంగల్రాయుడిని టీడీపీ బరిలో నిలిపింది. వైఎస్ జగన్ గాలిలో బత్యాల ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే రాజంపేటలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన్ను తిరిగి అక్కడి నుంచి రైల్వే కోడూరుకు సాగనంపే పనిలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. రాజంపేటలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలవంతుడైన నాయకుడిని నిలబెట్టడం ద్వారా పార్టీకి మంచి రోజులు వస్తాయని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. దీంతో బత్యాలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. తిరిగి రైల్వే కోడూరుకు వెళ్లి టీడీపీని బలోపేతం చేయాలని బత్యాలకు సూచించినట్టు తెలిసింది. 2024 పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని, తాను ఎమ్మెల్యే అవుతానని కలలు కంటున్న బత్యాల ఆశలపై 2 ముందే టీడీపీ అధిష్టానం నీళ్లు చల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ నాయకుణ్ణి కరివేపాకులా పార్టీ వాడుకుంటోందని బత్యాల అనుచరులు వాపోతున్నారు.